आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। बीजेपी के इलेक्शन मैनेजमेंट कमेटी के चेयरमैन इटला राजेंद्र ने साबिक वजीर मुकेश गौड़ के बेटे और बीजेपी के नौजवान लीडर विक्रम गौड़ से मुलाकात की। इस मुलाकात में इटला राजेंद्र ने गोशा महल हलके की ताजा तरीन सियासत पर तबादला ख्याल किया। गुज़श्ता दिनों में राजा सिंह और आज विक्रम गौड़ से मुलाकात से गोशा महल में सियासी हलचल में तेजी आई है। बीजेपी के नौजवान लीडर विक्रम गौड़ का कहना है कि गोशा महल सीट मेरी है और आइंदा इंतखाबात में बीजेपी से गोशा महल हलके से इलेक्शन लड़ूंगा और इसके लिए राजा सिंह के घर जाकर मदद की भी गुजारिश करूंगा। राजा सिंह की मौतली बीजेपी की मरकजी क्यादत के दायरे कार में है, इनकी खिदमात पार्टी को भी दरकार है, लिहाजा क्यादत इस सिमत में कदम उठाएगी। మర్యాదపూర్వకంగా ఆయన బాధ్యతలు తీసుకున్నాక ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది. ఆయన నా దగ్గరికి రావడానికి కారణం ఆయన హీఈస్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. మా ఆయన మీరు కావాలంటే అడిగినా కానీ ఆయన నా అన్న కొడుకనే చెప్తాడు, కానీ వేరే ఉద్దేశపూర్వకంగా ఏం లేదు, ఇందులో రాజకీయాలు ఏం లేవు. ఇది ఆయన సొంత ఇంటిలాగా ఉంది కాబట్టి ఆయన ఎనీటైమ్ వస్తూ పోతూ ఉంటారు. అది కాకుండా గోషామహల్ పైన ఉన్న పరిస్థితులు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఇక్కడున్న పరిస్థితులు ఏంటి, ఎలా ముందుకు పోవాలి అని కనుక్కోవడం మాత్రమే జరిగింది. పోటీ చేస్తానండి, దానికి వెనకాల పోయేది లేదు. దానికి అవసరం ఉంటే రాజాసింగ్ గారి మద్దతు కూడా అడిగి తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆయన ఇంటికి నేనే పోయి ఆయన మద్దతు కూడా అడుగుతా, దాంట్లో ఏమీ మొహమాటం లేదు. ఎక్కడ ఆయన సపోర్ట్ కూడా నాకు అందరికంటే ఎక్కువ అవసరం, నాకే ఉంటుంది. ఆయన సపోర్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది, ఖచ్చితంగా వస్తుందనే భావిస్తున్నా, దాంట్లో సందేహం ఏమీ లేదు. మీకు టికెట్ ఇవ్వడం కోసం సస్పెన్షన్ ఎత్తే లేదని, సస్పెన్షన్ అది రాష్ట్ర పార్టీ పైన లేదండి, అది సెంట్రల్ పార్టీ పైన ఉంది. పార్టీకి ఆయన కూడా అవసరం కాబట్టి ఖచ్చితంగా ఆయనని తీసుకోవడం సరైన సమయంలో పార్టీ సరైన నిర్ణయం తీసుకొని ఆయనకు కూడా సరైన మర్యాద కూడా ఇస్తుంది. థ్యాంక్ యూ.